ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వార్ధా నదిలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. స్నానానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు. కౌటాల మండలం తాటిపల్లి దగ్గర ఘటన జరిగింది. గల్లంతైన వారు నదీమాబాద్ వాసులుగా గుర్తించారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ విఘ్నేష్. విఘ్నేష్ చెప్పండి. వార్ధా నదికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. ఈ సంఘటన ఒకసారి కూడా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. కౌటాల మండలం తాటిపల్లి వద్ద ఈ ఘటన చోటు చేస్తుంది. గల్లంతైన యువకులను ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం నదియాబాద్ కయాక్ చెందిన సంతోష్, ప్రభును, అలాగే కమలాకర్, సాయిగా గుర్తించారు. వీరందరూ కూడా 25, 23, 22 సంవత్సరాలుగా ఉన్నారు. చాలా అందరూ కూడా యువకులే. గల్లంతైన యువకుల కోసం పోలీసులు ఎస్పీ టీం అంతా కూడా తాలింపు చేయడం చేపట్టారు. వాళ్ళ తల్లిదండ్రులు బంధువుల సమాచారం తెలియగానే వారంతా కూడా ఆ నది ఒడికి చేరుకొని చాలా తీవ్రంగా రోధించిన పరిస్థితి చూసింది. తాలింపు చర్యలు చేపడుతున్నారు. మొత్తం అయితే చాలా హోలీ సందర్భంగా సంతోషంగా హోలీ వేడుకలు జరుపుకొని వాళ్ళంతా కూడా స్నానానికి వెళ్ళారు. స్నానం జరిగిన సందర్భంగా ఇట్లాంటి సంఘటన జరగడం ఒక్కసారిగా విషాదం చేసుకుంది. వాళ్ళంతా కూడా గల్లంతై ఇంతవరకు ఆచూకి దొరకడంతో ఒకసారిగా కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు, అందరూ బంధువులంతా కూడా ఆందోళన పడుతున్న పరిస్థితి అనిపిస్తుంది. పోలీసులు అక్కడ స్థానికులు మత్స్యకారులందరూ కూడా గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా వారి ఆచూకీ దొరకలేదు. ఓకే విఘ్నేష్, థ్యాంక్ యూ.